అంటే ఇక్కడ ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు, కోపంగా చేస్తున్నాడు అని అంటే మరి మనోభావాలని వ్యక్తపరిచినప్పుడు ఆయన శాంతంగా ఉండలేడు. ఒకటి ఉంది, ఆయనని ఇబ్బంది మనం పర్టికులర్గా ఫలానా పేరు అని పెట్టేసి అంటున్నందుకు ఆయన ఏ విధమైన ఆలోచననైనా వ్యక్తపరిచే హక్కు మన రాజ్యాంగంలో ఉంది. శాస్త్ర గ్రంథాలు పక్కన పెట్టండి, రాజ్యాంగం అయితే 60-70 ఏళ్ళు అయింది కదా, ఇందులో కూడా ఉంది. అంటే మన హక్కు, ఆయన శ్రీనివాస్కి ఇంతకుముందుకు ఇలా ఉండే, ఇప్పుడు ఇలా అయ్యాడు, ఇలా అయ్యుతున్నాడు అని చెప్పి చెప్పుకోవచ్చును, కానీ ఆయనని విమర్శించే హక్కు అయితే మనకు లేదు కదమ్మా. ఆయన వచ్చి నేను అఘోరీని అని మీరు అడిగితే చెప్పాడా, లేకపోతే నేను రావుడు రావుడే నేను అఘోరీని నేను అరుచుకుంటూ వచ్చాడా? రాలేడు కదా. కొంతమంది మనమే చూడడానికి తీసుకున్నారు. అలా చేసిన తర్వాత ఆయన కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని మనం నిర్ణయించాము. బట్ ఫెయిల్ అనేది నిర్ణయించక ముందు ఆయనని ఫెయిల్ చేసాము అని అనుకోవాలి. ఎందుకంటే కోటి విద్యలు కోటి కోసమే తల్లి, ఎంత సంపాదించినా 3 కోట్ల భోజనంకే. తండ్రి రోడ్డు పైన ఈ పాచి పని చేసిన కూటి కోసమే, అదే తండ్రి రాజ్యానికి రాజైన కూటి కోసమే. అలాంటప్పుడు మరి ఆ శ్రీనివాస్ ఎలా తప్పు చేశాడు? ముమ్మటికి మనం ఇది హెచ్చరికంగా మాట్లాడుకోవాలి. వచ్చాడు, గుడికి వచ్చాడు, పోయాడు కదా, ఆయన తప్పు పట్టడం అనేది చేయడం కంటే ముందుగా మనము అలా కాదు నాయన నువ్వు ఇలా ఉండాలి అన్న ప్రస్తావన మనందరం తెచ్చేడుతుండే. బట్టలు లేకుండా కనబడినప్పుడు 10 మంది అడ్డుకునేటుండే, నువ్వు ఇలానే ఉండాలి లేదంటే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలి అని అంటే ఆయనకి కూడా బహుశా ఒక ఆలోచన వచ్చేది. అది పక్కన పెట్టేసి ఆయనను అడిగిన వాడు లేడు, చెప్పిన వాడు లేడు, ఒక గుడ్డ మొక్క తీసుకొచ్చి ఇచ్చిన వాడు ఎవడు లేడు అక్కడ. నువ్వు ఒక చేతిచ్చావా, నువ్వు పట్టించావా, ఏమీ చేయలేవు. ఆయన వేసుకోలేడు. ఆయనని మనం అడిగిన ఆ ప్రశ్నల్లోనే ఇదే 10 మంది యాంకర్లు ఛానళ్ళల్లో పోయి చేసినుంటే ఆయనకు కూడా కొంచెం ఆలోచన వచ్చేదేమో కదా, స్వామి నువ్వు ఒక్కొని ఉన్నప్పుడైతే ఎలాగో అన్ని తీసేసుకొని ఉండు, కనీసం సమాజానికి నువ్వు గుడిలోకి వచ్చినప్పుడు, ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు, లేదా ఏదైనా మనం మాట్లాడే ఈ యొక్క జీవిత నైతిక విలువలకు సంబంధించిన దానికైనా ఉండు అని చెప్పినుంటే బహుశా మారేవాడు. అలా కాకుండా ఏం చేసాం, ఒకటే వెన్నుపోటు బలంగా పొడి చేసాం. అలా చేయడం చేత ఆయన ఏమేంటమ్మా, 29కి నేను వస్తా, 30కి నేను వస్తా అని కొంచెం శాపనార్థాలు పెట్టిన తరుణాలు చూసాము. అవునవును గురుగారు, ఎందుకంటే చాలా టీవీ ఛానల్స్ కూడా తను చెప్పారు, అంటే ఆ ఛానల్ సంగతి నేను చూస్తా చేస్తానన్నాడు. ఇంకా ఆయన మనోభావాలు దెబ్బతిన్నప్పుడమ్మా, మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఇప్పుడంటే అది అంటే అలా చెప్పకూడదు, దట్ ఈస్ కాల్డ్ ఇమ్మెచ్యూర్ డిస్కషన్ అనొచ్చు. ఎందుకంటే వెన్ పర్సన్ ఈస్ టాకింగ్ అంటే ఏదైతే కనబడిందో అదే మాట్లాడుతున్నారు. కోపంతోటి ఒకటి రెండు మాటలనే సాధారణంగా మానవుడే మనం అంటూ అరెస్ట్ అని పెట్టేసేసరికి ఆయన కోపం వచ్చిందమ్మా. అవునవును, ఇప్పుడు డాక్యుమెంటే లేదు ఆయనని అరెస్ట్ చేసినట్టు, పోలీసు వాళ్ళు కూడా చెప్పలేదు అరెస్ట్ చేసినట్టు. ఇప్పుడు అరెస్ట్ అనేసరికి ఆయన ఉన్న స్థితిగతులకి ఆయన ఒక త్రిశూలం పట్టుకొని, ఆయన ఒక కార్ మెయింటెనెన్స్, ఒక 4 ఫోన్లు తీసుకొని ఇలా తిరుగుతున్న ఆ జీవితానికి నిజంగా ఆయన ఇప్పుడు 4 రోజులకు వెళ్ళలేడు కదా, అవమానకరంగా ఫీల్ అవుతాడు కదా. మెసేజ్లు ఎలా వస్తాయో తెలుసా అమ్మా, అత్యంత భయంకరంగా వస్తాయి మెసేజ్లు సాధువులకి కాదు, ఇప్పుడు ఆ కింద కామెంట్లకి. ఇప్పుడు మన అరెస్ట్ పెట్టగానే కింద ఒకడు అంటాడు దొంగ అంటాడు, ఇంకోటి అంటాడు నీకేం రాదు అంటాడు, ఇంకోటి అంటాడు సావు అంటాడు. ఇన్ని మెసేజ్లకి ఆ మనసు ఎంత హట్ అవుతుంది. అలా హట్ అవుతున్నప్పుడు ఆ పెట్టేవాడికి ఇంకిత జ్ఞానం ఏమి ఉండదు, పెట్టేస్తూనే ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారు, సనాతన ధర్మం అంటే ఇలా ఉండకూడదు అని చెప్పి కొంతమంది జ్ఞానంగా రాసి పెడతారు, కొంతమంది డైరెక్ట్గా వల్గర్గా మెసేజ్లు పెట్టేస్తే ఏమిటంటే ఈ మెసేజ్లు సూటిగా అవతలి వ్యక్తిని ఎంత బాధ పెడతాయంటమ్మా. ఒక మాట చెప్పుకోవచ్చు, నువ్వు కాలు ముందుకు జారినా కూడా ఎనికి తీసుకునే అవకాశాలు ఉంటాయి, అదే మాట ఒక్కసారి గుండెలకి దిగిపోతుంది అది. అంటే అది ఈ యొక్క తుపాకీలో ఉన్న గుళ్ళ కంటే డేంజర్ అది, అదన్న మనిషిని ఒకటేసారి చంపుతుంది. ఇది వేధించి 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 మనోవేదనతో చంపేస్తుంది కదా. ఆయన కానీ ఆ యొక్క సిచ్యువేషన్ని సక్సెస్ఫుల్గా ఆయన ఒప్పుకోలేడు. ఇంకా ఖచ్చితంగా రావచ్చునేమో, 10 మందికి 10 విధాలుగా చెప్పవచ్చునేమో, కానీ ఆ పోయిన విలువలు మళ్ళీ ఇక్కడ ఈ సమాజం ఆ విధంగానే యాక్సెప్ట్ చేస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఆ శ్రీనివాస్ అఘోరీ మాతలాగా ఉన్న, అఘోరీలు శాస్త్ర గ్రంథాల్లో ఉండే వాళ్ళ వివరణనే వేరు. మేమే గతంలో కొన్ని 100 ఛానళ్ళకి చెప్పాను నేను, అఘోరాలు ఎలా ఉంటారు, అఘోరాల జీవిత శైలి ఏమిటి, వాళ్ళు ఎందుకు మన భూమండలంలోనే ఉన్నారు. అఘోరాలు ముఖ్యంగా ఉన్నది దేనికంటే అమ్మా, శిథిల అవస్థలో ఉన్న గుడిలను కాపాడడానికి, గుడుల మీద ధర్మం మీద ఆడపిల్లల మీద ఎవరైనా ఎక్కువ శాతంగా అరాచకాలు చేస్తే వారి తల తీయడమే వాళ్ళ డ్యూటీ. వాళ్ళ డ్యూటీ ఒక్కటే నీ తల తీయడం అంతే, ఇక మిగతా నేను అక్కడ కొయ్యడము ఇక్కడ కొయ్యము పొడవడం అనేది ఇంతవరకు ఈ అఘోరా చేయలేడు. నీ తల తీయాలి పెట్టేయాలంతే వాళ్ళ డ్యూటీ. వాళ్ళు ఎందుకు అలా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది,
అనేది మనం బహు విధముగా మాట్లాడుకునే కోణాలు. ఎందుకంటే అమ్మ, ఆడపిల్లలని కాపాడుకోవడానికి, శాస్త్రాన్ని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడుకోవడానికి, గుడులు గోపురాలు మన నిధి నిక్షేపాలను కాపాడుకోవడానికి అప్పుడెప్పుడో గరుడ పురాణాలు రాసినప్పుడు వచ్చిన మహావీరులు. గరుడ పురాణం రాసింది, గరుడ పురాణం చెప్పింది అంత మహావిష్ణువు గరుడ వాహనానికి చెప్పాడని మనకు తెలుసు కదా. ఈ గరుడ పురాణాన్ని మరి అమలు చేసింది ఎవరు తల్లి? గరుడ పురాణాన్ని అమలు చేసింది అఘోరాలు. అఘోరాలు ఎక్కడ అమలు చేశారు? అక్కడ తక్షణం ఒకటి దొంగతనం, తక్షణం తల్లికి ఆవేదన, తక్షణం ఏమైనా జరిగితే వాళ్ళని అలా వీర్చుకు వెళ్ళి అడవిలో శిక్షలేసే వాళ్ళే ఈ అఘోరాలు. అదొక పురాణం గాథ అయితే ఆ శిక్షల కంటే ముందు భారతీయ చరిత్ర రక్షణకు ఉన్న వాళ్ళు 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 నాగసాధువులు. దేశ రక్షణలో ఆడపిల్లల్ని అపహరించుకొని 5-5 రోజులు 6-6 రోజులు మానసికంగా శారీరకంగా బాధ పెడుతూ ఉంటే తట్టుకోలేక దత్తాత్రేయుడు ఏం చేశాడు? కారణజన్మలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి 12 సంవత్సరాల కఠోర శిక్షలు ఇచ్చి దేశ రక్షణకు పంపించాడు.